ఇలా ఊరూరా కొనుగోలు కేంద్రాలు పెట్టి ఊరూరా కొనుగోలు కేంద్రాలు పెట్టి ధాన్యాన్ని సేకరించినటువంటి ఘనత ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కేసీఆర్ యొక్క ఆలోచనే ఒక్కొక్క కొనుగోలు సెంటర్ కు సంబంధించినటువంటి విషయంలో దబ్బడము సుతిలి కాణిచి మొదలు పెడితే సంచుల కాణిచి మొదలు పెడితే కాంటాల కాణిచి మొదలు పెడితే లారీల కాణిచి మొదలు పెడితే రైస్ మిల్లుకు పోయిన కాణిచి మొదలు పెడితే మిల్లింగ్ అయి మళ్ళా ఎఫ్సిఐ కి పంపించే దాకా అడుగడుగు అణు అణు పర్యవేక్షిస్తున్నది ముఖ్యమంత్రి గారు వ్యాపార పంటల మీద ఇంత తపనతను చేస్తున్న కొడుకు ఎవడండి ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రులు చేస్తున్నారు ఎవడి వల్ల అవుతుంది ఇలా ఒక్క హుజూరాబాద్ ఎలక్షన్ కోసం ఇంత గందరగోళం చేస్తారా అయినా మీ కేంద్ర ప్రభుత్వం కొంట అంటే తెలంగాణ ప్రభుత్వం అవుతానా అది మీరు సిపాయిలే కదా మనగాలే కదా ప్రభుత్వం మీదే కదా దీక్ష 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 నేనే ఏం సూచన చేస్తున్నానంటే వీళ్ళకి నిజంగానే దీక్ష చేయదలుచుకుంటే మీ కేంద్ర ప్రభుత్వం ప్రతి గింజ కొంట అని కేంద్రం అనేదాకా మీరు దీక్ష చేయండి అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష ప్రకటించబడి సంజయ్ ఇతర బీజేపీ నాయకులారా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కొనుగోలు చేస్తామనేంత వరకు మీరు దీక్ష చేయండి దమ్ము ఉంటే మీరు సిపాయిలు అయితే మీకు చిత్తశుద్ధి ఉంటే ఎవరిని ఎవరిని గుడి కొట్టేయనికే ఎవరిని గోల్మాలు చేయనికే చేస్తారు ఈ థర్డ్ క్లాస్ రాజకీయాలు మీ 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 ప్రభుత్వం మేము కొనము అని ఇచ్చినటువంటి కాయిదాన్ని నేను మీ ముందల పెడుతున్నా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు పోయొచ్చి మీ కేంద్ర మంత్రితో మాట్లాడినాక మీ కేంద్ర మంత్రి యొక్క నేతృత్వంలో అక్కడ చర్చలు జరిగినాక మేము మాట్లాడింది కాదు ముఖ్యమంత్రి గారు కేంద్రంలో మాట్లాడిన విషయాల్ని మీడియా వాళ్ళు కవర్ చేసి చూపిస్తున్నా నా కవిత్వం కాదు అయిపోయిందా మరో ఛానల్లో ఇది విషయం మాతోనే నిల్వలు ఉన్నాయి మేము కొనము మీరు 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 అసలు మాకు అసలు బాయిల్డ్ రైస్ మీరు ఇచ్చేటువంటి అవసరమే లేదు మాకు ఇయ్యొద్దు అని చెప్పి లేఖలు పంపించింది ఈ రోజుకి ఈ క్షణం మొన్న పోయి నిన్న ఈరోజు అక్కడే మకాం వేసి ఉన్నారు మా అధికారులు స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఫైనాన్స్ రామకృష్ణారావు గారు అగ్రికల్చర్ సెక్రటరీ రఘునందనరావు గారు ప్లానింగ్ సెక్రటరీ గారు ఢిల్లీలో ఉన్నారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు మీరు మీరు తేల్చరు ఏ మీరు వద్దని కూర్చుంటేనంటే మరి రైతులు ఏం కావాలని చెప్పి ఈరోజు వరకు కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి కేంద్ర ప్రభుత్వం యొక్క పని విధానం ఎట్లుందో మనకు అర్థమవుతుంది మూడు నెలలు ఇవ్వాలని చెప్పినామండి మనం నాలుగు నెలల నుంచి పడిపడ్డాం వానకాలం సీజన్ మొదలయ్యే కంటే ముందు నుంచి మొదలుపడ్డాం మనం మీరు ఏడాదికి సరిపోను మీ ఇండెంట్ ఏందో ఇస్తే దాన్ని బట్టి మేము ప్లాన్ చేస్తామని ఇయ్యరు ఏడు ఇప్పుడు ఈ సీజన్లో ఇప్పుడు మనకు 63 లక్షల ఎకరాలలో వరి సాగైంది తెలంగాణలో 63 లక్షల ఎకరాలలో వరి సాగైనటువంటిది సాగైన వరి మళ్ళుంటాయి సాగు చేసిన రైతులు ఉంటారు ఆన్లైన్లో మేము బుక్ చేసినాం ఏఈఓలు బుక్ చేసిన రికార్డు ఉంది మీరు ర్యాండమ్గా కావాలంటే తెలంగాణలోని ఏ జిల్లాకు ఏ మండలానికి ఏ గ్రామానికైనా పోయి మీరు ర్యాండమ్గా చెక్ చేయండి పంట ఉందో లేదో మీ కళ్ళకి కనిపిస్తుంది మేము సాటిలైట్తో చూసినాం మాకు అంత కనిపిస్తలేదని మాట్లాడదు ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క థర్డ్ క్లాస్ విధానం వరి పంట వేసిన రైతులు ఉన్నారా లేదా పంట ఉందా లేదా మోఖం మీద కనిపించదా ర్యాండమ్గా ఒక 20-30 గ్రామాలు మీకు తోచిన చోటికి రహస్యంగా పోయి ఎంక్వైరీ చేయండి పంట ఉందా లేదా కనిపిస్తుంది కదా ప్రొక్యూర్మెంట్ చేయమంటే ఈ సాకులు పెట్టి ఈ మీరు వేసిన పంట కరెక్టా కాదా ఇన్ని ఎకరాలలో ఉందా లేదా మేము సాటిలైట్తో పరిశీలన చేస్తున్నాం ఇంకో రకంగా పరిశీలన చేస్తామని నాంచుతూ వానకాలం పంట చేతికొస్తుంది ఇవాళకి యాసంగి పంటకు సంబంధించి మేము కొనమని ఆల్రెడీ ప్రకటించారు మరి ఇప్పుడు వీళ్ళు దీక్ష దేనికోసం చేస్తుండండి ఎవరిని బదనాం చేయాలని వీళ్ళ ఉద్దేశం హుజూరాబాద్ రైతాంగంతో కూడా
నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా మీ వ్యాపార మంత్రిగా మీ ప్రాంతంలో ఉండేటువంటి సీడ్ బండి ఇచ్చేటువంటి రైతులు ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు అదే విధంగా ఈ వానాకాలం పంట ఇప్పుడు వచ్చేటువంటి పంట ఏది ఉందో ప్రతి గింజ ముఖ్యమంత్రి గారు చెప్పినారు కొంటారు యాసంగికి సంబంధించి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తేల్చాల్సిన అంశం వాళ్ళు తేల్చకుండా మన మీద బదనాం పెట్టాలనుకుంటున్నారు దయచేసి ఆలోచించమని చెప్తున్నాను।